సార్ ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దళిత బంధులో దొంగలు ఉన్నారు ఎమ్మెల్యేల చేటివార్తం కనబడుతుంది జాగృతగా ఉండాలని హెచ్చరించడం జరిగింది దీన్ని ఎట్లా చూడొచ్చంటారు అసలు ముఖ్యమంత్రి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా ఏ మాత్రం తెలంగాణలో మరి పారదర్శకత మీద అతనికి ఏ మాత్రం నమ్మకం ఉన్నా అర్జెంట్ గా ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా గవర్నర్ దగ్గరికి ఈ రాజీనామా సమర్పించాలి ఏమని సమర్పించాలి నేను ఈ తెలంగాణ ప్రజల నా మీద పెట్టుకున్న విశ్వాసాన్ని నేన నమ్మకం కోల్పోయినా నా దగ్గర పని చేసే 85 మంది ఎమ్మెల్యేలే నేను 37000 కోట్ల రూపాయలతో మరి ఈ పథకం పెట్టనని నేను అంటున్నా మరి నాకింద పని చేసే ఎమ్మెల్యేలు నా కుటుంబ సభ్యులతో సహా ఒక్కొక్కరందరు కలిపి 1000 కోట్లు మింగిండ్రు నాకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నైతిక అర్హత లేదు అందుకొరకు నేను వదిలేస్తున్నా ఇప్పుడే మా అసెంబ్లీని రద్దు చేస్తున్నా మా క్యాబినెట్ రద్దు చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి నిజంగా ఓ రెండు ఆయన ఏమన్నాడు మీ చిట్టా నా దగ్గర ఉన్నది ఎమ్మెల్యేలు అవును ఏమాత్రం పదవీ స్వీకార ప్రమాణం చేసినప్పుడు ఏ రాజ్యాంగం మీద అయితే చేయి పెట్టి ముఖ్యమంత్రి గారు పదవీ స్వీకార ప్రమాణం చేసిండ్రో ఆ పదవీ స్వీకార ప్రమాణానికి కట్టుబడి ముఖ్యమంత్రి గారు ఏం చేయాలంటే ఆ చిట్టా ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్ తీసుకుపోయి ఆయన లెటర్ హెడ్ మీద యాంటీ కరప్షన్ బ్యూరో డీజీ గారికి ఒక లెటర్ ఇచ్చి వీళ్ళందరి మీద కేసులు రిజిస్టర్ కొడుకైనా నీ బిడ్డ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా వాడు నేరస్తుడని తెలిసినప్పుడు నీ దగ్గర ఆధారం ఉన్నప్పుడు చిట్టా ఉంది అన్నప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 2B సెక్షన్ 2C ప్రకారము ఎమ్మెల్యే కూడా పబ్లిక్ సర్వెంటే సో అందుకొరకు ఎమ్మెల్యేల మీద వీళ్ళందరి మీద కూడా ముఖ్యమంత్రి గారే ఫిర్యాదుదారై ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చి ఏసీబీతో విచారణ చేయించాలి ఎందుకు చేస్తున్నాడు ముఖ్యమంత్రి అంత ధైర్యం ఉందంటారా మరి ముఖ్యమంత్రి గారికి ఉండాలి మరి ధైర్యం లేనప్పుడు ఆ సీట్ మీద ఎందుకు సార్ ధైర్యం ఉన్నట్టు ఇచ్చారు కదా అదే అడుగుతాను ఓకే నీకు ధైర్యం లేకపోతే వాళ్ళకి వెళ్ళి బయటికి రా నీకు చట్టము తెలుసు మీ నేరస్తులు ఎవరో తెలుసు నేరస్తుల మీద ఆధారాలు నీకు తెలుసు అవన్నీ ఉండి కూడా నువ్వు కంప్లైంట్ ఇస్తలేవంటే నేరం జరుగుతూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడు కూడా నేరస్తుడే మీరు మీరు సాక్ష్యంగా కావాలి లేకపోతే మీరు కుట్రధారణ కావాలి మరి లేకపోతే ఎట్లా చెప్పండి ఎస్ రెండు రోజుల కింద జరిగినటువంటి సెక్రటరేట్ ఓపెనింగ్లో తెలుగు మీడియాను వివస్తంగా అంటే తెలుగు మీడియా అసలు లోపడిపోవడానికి కూడా ఆప్షన్ ఇవ్వనటువంటి పరిస్థితి కానీ రెండు తెలంగాణ టూరిజం బస్సులలో 70 మంది జర్నలిస్టులను వివిధ రాష్ట్రాల నుంచి తీసుకురావడం జరిగింది వారికి విమాన ప్రయాణ ఛార్జీలు 5-స్టార్ హోటల్ వసతి అన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినట్టుగా ఐఎన్పిఆర్ నుంచెల్లే చెప్తున్నట్టునమాట మీడియా పైన ఈ యొక్క ఆంక్షలను ఎట్లా చూడొచ్చు అంటారు ఒక నిరంకుశ పాలనలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాజరికపు పాలనలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రాజు నేను రాజు అని అనుకునే వ్యక్తి నా ఒక్కడికే ఈ రాష్ట్రం మీద స్పష్టత ఉంది మిగతా వాళ్ళకు లేదని చేసుకున్నప్పుడు ఇవన్నీ మీడియా అనేది దాని కళ్ళకి కనిపించదు ఎందుకంటే ఇవాళ వాళ్ళకి ఒక మీడియా ఉన్నది కాదండి వాళ్ళు ఒక మీడియా పెట్టుకున్నారు దాని పేర్లు అవన్నీ ఎందుకు కానీ వాళ్ళు ఒక 2-3 ఛానల్లు పెట్టుకున్నారు 1000 కోట్లు సంపాదించుకున్నారు అంటే ఇంకో 4-5 ఛానల్ పెట్టుకుంటారు మీడియాలో మనం తప్ప ఇంకోటి లేదనుకుంటారు రెండోది ఐఎన్పిఆర్ ఐఎన్పిఆర్ అంటే పౌరస్ సంబంధాల శాఖ ఏదైతే ఉంది ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ సమాచార పౌర సంబంధాల శాఖ ముఖ్యమంత్రి గారు తన దగ్గరే పెట్టుకున్నారు ముఖ్యమంత్రి ఆయన్నే పౌర సంబంధాల అంటే పబ్లిక్ రిలేషన్స్ ఇన్ఫర్మేషన్ రిలేషన్ మినిస్టర్ కూడా ఆయన్నే సో అయినప్పుడు న్యాచురల్గా సమాచారం అంతా ఇంకా అందుకొరకు మిగతా జనరేషన్ ఆయన కలెక్ట్ ఎక్కడ కనిపిస్తారు మీరు ఇప్పుడు ఎవరిని దగ్గర తీస్తారు ముఖ్యమంత్రి గారు అయినా రూలింగ్ పార్టీ వాళ్ళని ఎవరి దగ్గర తీస్తున్నారు వాళ్ళ అడుగులకు మడుగులొస్తున్నారు ఆహా ఊహో అని రోజు నమస్తే తెలంగాణ ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లతో బ్యానర్ ఐటెంలు రాష్ట్రాలను వీళ్ళ గురించే దగ్గర వీళ్ళని మాత్రమే దగ్గర తీస్తారు అప్ప మిగతా వాళ్ళను విమర్శించేటోళ్ళను సద్విమర్శం చేసేటోళ్ళను సలహాలు ఇచ్చే వాళ్ళని ఎందుకు దగ్గర తీస్తారు తీయరు సో ఇది ఒక అంటే దీపం మారిపోయే ముందు పెద్దగా వెలుగుతాడు చూసిన ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ దీపం మారిపోబోతున్నది సో అందుకొని ఇట్లా వెలుగుతున్నాను